తొందరగా రండి. మనం అసలే లేట్ అయిపోయామయ్యా. దాగుడు మూతల దండ కోర్ ఇక్కడే. నువ్వు ఎక్కడ ఎందుకు అటు వెళ్ళిపో, వెళ్ళిపో, అటు పెట్టుకో. నువ్వు కెమెరా అటు పెట్టుకో. ఇక్కడ వద్దయ్యా బాబు, అటు పెట్టుకో. ఒక్క నిమిషం. దాగుడు మూత దండాకోర్ ఆడియో రిలీజ్ అంటే వచ్చాను. ఫ్లెక్సీలు లేవు, బ్యానర్లు లేవు, జనాలు లేరు, ఏ హంగామా లేదు. కంపెనీస్ ఇక్కడ కాదా ఏంటి పొరపాటున? మనం వేరే ఏది సెట్కి ఏమైనా వచ్చేసామేమన్నాయా? ఇక్కడ షూటింగ్ ఏదో జరుగుతున్నట్టుంది. రాజుగారు, రాజుగారు, ప్రభు గారు, ఒక నిమిషం అండి. ఇక్కడ ఆడియో రిలీజ్ అన్నారు. ఆడియో రిలీజ్ ఇక్కడ కాదా అండి? అని వచ్చేంత వరకు డోంట్ టాక్. మీరు ఆడియో రిలీజ్ కి వచ్చారా? అసలే నాని దొరక మేము తలకొట్టుకుంటుంటే మధ్యలో మీరేంటండి బాబు? నాని ఎక్కడ? ఏంటి అసలు ఇక్కడ ఆడియో రిలీజ్? సతంకమే లేదు. అవును, మీరేంటి ఎప్పుడు కాప్ గెటప్ లో ఉండి వాళ్ళు పంచి గెటప్ వేశారు? ఆడియో రిలీజ్ వాళ్ళ కాదా ఏంటి కంపతీసి? రూమ్ లో ఉండాలండి, నేను చూశాను, ఇప్పుడేమో కనపట్లేదు. ఎవరు? నాని? నాని? మన నాని హీరో నాని? అయ్యి బాబోయ్, మా జీవితాలకి హీరో కాదండి, ఇంకా ఎక్కువే. ఈ నాని గానే దొరకపోతే నాన్న ప్రాణం తీసేస్తాడు, ప్లీజ్ నన్ను వదిలేండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దు పేరు నాని గౌడ, అది ఈ సినిమాలో వాడేసి ఉండుంటారు అనుకుంటున్నాను. నాని, యు నో హూ నాని? నాని అంటే కోడి. నాని అంటే కోడి? యా, ఇట్స్ ఎ రూస్టర్. ఇది క్యాప్షన్ కాబోలు. నాని అంటే కోడి, ఇట్స్ ఎ రూస్టర్. ఎవరికి వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు? దాగుడు మూత దండాకోర అంటే నాతో ఆడుకుంటున్నారు ఇక్కడ. అయ్యా, నాలాగా అమాయకంగా దిక్కు తోచకుండా కూర్చున్నది మీరే ఇక్కడ. నమస్తే అండి. గమ్యం లేకుండా తిరుగుతున్నాను సార్, ఆడియో రిలీజ్ అంటే వచ్చాను. వీరి పేరు మూర్తి గారు. అయ్యా నమస్కారం మూర్తి గారు. సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన మీరన్నా చెప్తారా ఇవాళ ఆడియో రిలీజ్ ఉందా లేదా? అమ్మా, నా పరిస్థితి ఇదే. ఇవాళ ఆడియో రిలీజ్ రమ్మన్నారు, ఇక్కడికి వచ్చా కోడిని వెతకమంటా. మిమ్మల్ని కూడా కోడిని వెతకమన్నారా? ఈ ఫస్ట్ డైరెక్టర్లతో చేస్తే ఇదే ప్రాబ్లం. కొత్త సినిమా, కొత్త దర్శకులతో. అప్పట్లో ఆ రాధాకృష్ణ, ఇప్పట్లో ఈ సినిమాకి ఆ రాధాకృష్ణ. రాధాకృష్ణ? రాధాకృష్ణ మళ్ళీ. ఓ డైరెక్టరా, డైరెక్టర్? అంటున్నారు ఇవాళ ఆడియో రిలీజ్ అంటే వచ్చాను సార్ నేను. ఎంత హడావిడిగా ఉంది కానీ ఎవరూ చెప్పట్లేదు. ఏంటికి మొదలు పెడతారు సార్? మేడం, ఇన్నాళ్ళకి నాకు రామోజీరావు సార్, కృష్ణ గారు నాకు సినిమా ఇస్తే దానికి ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటే కోడిని పట్టుకొస్తేనే ఫంక్షన్ అంటారు మేడం, ఏం చేయాలి? సో ఇప్పుడు కోడిని పట్టుకొస్తే కానీ దొరకదు. ఒక కోడి ఎక్కడ ఉంది ఎవరికి తెలుస్తుంది సార్? నాకు పెద్ద డౌట్ అనుమానం అండి. ఆ పెద్దంటేనే మాట రైటర్ ఉన్నాడు, ఆయన దాచిపెట్టిన నాకు అనుమానం. పెద్దింటి? ఈ పెద్దలా అయింది అయ్యి ఉంటది. ఏండా పెద్దింటి అయినా మీరే? అవును. అంటే ఈ పెద్దలు మీదేనా అండి? కొంటారా? లేదండి, కోడి ఎక్కడ ఉందో చెప్తారేమోనని. కోడి? నేను పేరుకే పెద్దింటినమ్మా, నాకు పూరిల్లు కూడా లేదు. ఏదో నాలుగు మాటలు రాసుకుని వద్దాం అనుకుంటే ఈ కోడి కూడా నాకెందుకమ్మా? ఎవరి దగ్గర ఉంటుందో చెప్పండి చాలు. చూడమ్మా, ఆర్ట్ డైరెక్టర్ నాకు చూడండి, ఆయన అస్తమానం కొన్ని చంకలో పెట్టుకుని తిరిగాడు, ఒక్కసారి వెళ్ళాడు కండి ఆయన. కోడి వస్తే గానీ సినిమాకి ఆడియో రిలీజ్ జరగదు. కోడి రావాలంటే ఎవరి దగ్గర ఉందో కోడి తెలియదు. ఈ సినిమాకి ఇంత పెద్ద సెట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఇంత చిన్న పిల్లడు. సాయి సురేష్, 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 కోడి, 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 కోడి. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఈ మీరు ఎడిటర్? నమస్తే అండి. ఈ సినిమాకి సంబంధించిన కోడి తప్పిపోయిందని అందరూ వెతుక్కుంటున్నారండి, మీకేమైనా దొరికి? చూడలేదండి, నేను సినిమా చూశాను కానీ కోడిని చూడలేదండి. సినిమా చూస్తారు సార్, మీరు కట్ చేస్తారు. కోడిని కానీ మీరు ఏమైనా కట్ చేశారా? కట్ చేయలేదండి, సినిమానే కట్ చేశాను. లాభం లేదు, ఎడిటర్ అన్ని కట్ 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 గానే మాట్లాడతారు. ఎవరిని అడిగితే అమ్మ 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 అమ్మ. హలో అండి, మహాలక్ష్మి అండి. ఈ ఇంట్లో కోడి కనబడలేదు అంటే ఆడియో రిలీజ్ కోడి ఎంత బాగుంది. ఎర్రగా మా నాన్నకి చాలా ఇష్టము, దామని మనం వెతుకుదాం, నానిని వెతుకుదాం. వద్దమ్మా, మీరు వెళ్ళండి అమ్మా. ఒక్కొక్క
ఫంక్షన్ కాదురా, ఆడియో ఫంక్షన్ రా. నాని నెతకాలి, వెతికేంత వరకు ఆడియో రిలీజ్ లేదు, లాభం లేదు. ఈ ఇంట్లో ఉండే ఆ పెద్ద ఆయన ఉంటారే, ఆయన అడగాల్సిందే. రాజుగారు, అమ్మయ్యా, రాజుగారు వచ్చేస్తారు, ఇక మనకు ప్రాబ్లం తీరిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి. భలే ఉంది సార్ గెటప్, అద్దరిపోయింది సార్. ఎవరు రాజేంద్ర ప్రసాద్? ఐఎమ్ సారీ, క్యారెక్టర్లో ఉన్నారా? ఓకే సార్. రాజుగారు నమస్తే అండి. ఏం సార్ ఇది, మీరు చెప్తే ఒక్క మాట అయిపోతుంది సార్. కోడి గీడి అంటారేంటి సార్? ఈ ఇంటాళ్ళు అందరూ పిచ్చోళ్ళలాగా దానాన్ని కాలబడి ఆడియో ఆవిష్కరణకు వస్తే కోడి అంటారేంటి? మీరు చెప్పండి సార్, మొదలు పెట్టేమని చెప్పండి. నాని లేకపోతే ఆడియో ఫంక్షన్ లేదు. సేమ్ డైలాగా. పాప, మీ తాతకు నువ్వన్నా చెప్పమ్మా. యు టెల్ హర్ డు వాట్ ఎవర్ తాత సెడ్. బాగా ట్రైనింగ్ ఇచ్చారు సార్. సార్ 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 సార్, మొదలు పెట్టకపోతే లేట్ అయిపోతుంది సార్, చీకటి పడిపోతుంది సార్. ప్లీజ్ సార్, మొదలు పెడదాం సార్. క్రిష్ 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 మన గమ్యం వేదం కృష్ణ. క్రిష్ ఏ కృష్ణ చూస్తే నువ్వు వచ్చావేడా రాజు? ఓ క్రిష్ పార్ట్నర్ ఇతను. అందుకని వచ్చుంటాడు. క్రిష్ ఏ క్రిష్ అమ్మయ్య వచ్చావా? చూసుకో. ఏంటి గొడవ? ముందు మాట్లాడలేకపోతున్నాను. ఏంటి సార్ ఈ గొడవ? ఆడియో రిలీజ్ అని పిలిచారు సార్ నన్ను. నేను అదే ఏంటి గొడవ? నాన్న లేకపోతే చేయపోవటం ఏంది ఆడియో ఫంక్షన్? కాదు సార్, ఉషా కిరణ్ మూవీస్ రామోజీరావు గారు ప్రొడ్యూసర్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మీరు పార్ట్నర్ గా ప్రొడ్యూసర్ గా ఈ సినిమా చేస్తున్నారు. ఆడియో రిలీజ్ అంటే ఒక బ్యానర్ పెట్టరా సార్? ఒక పాస్ట్ వేరా సార్? చీఫ్ గెస్ట్ ఎవరు రారా సార్? నేను ఎవరిని పొగడాలి సార్? మీరు చెప్పండి సార్. నా కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడినట్టుంది నా పరిస్థితి. డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నావా? ఈ కోడిని తట్టాలి ఏందండి? ఆయన ఎవరి మాట ఎండు. అదే నాకు అర్థమవుతుంది. ఆ పాప ఆయన ఏం చెబితే అంతే. వీళ్ళిద్దరిని కనుక ఒప్పించాలంటే ఏ మహానుభావుడో దిగి రావాలి. ఇప్పుడు అదిగోండి సార్, మీరు అడిగిన మహానుభావులు వచ్చేస్తున్నారు. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని? ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని? ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని? ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది? నాని వచ్చింది, ఆడియో ఫంక్షన్ చేయొచ్చు. ఎంత బాగుందో చూడండి, రాజుగారి కోడళ్ళి రావు గారిని తీసుకొచ్చింది. పదండి, ఆహ్వానం పలుకుదాం. ఇది మన సినిమాలో నాని. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్, కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు. ఇటు అంతా దర్శకుడు, రచయిత, ఆర్ట్ డైరెక్టర్, మన మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ హీరో మూర్తి గారు, మన ఎడిటర్ సాయిబాబు గారు. మొత్తానికి ఆడియో రిలీజ్కి కళొచ్చిందండి. రామోజీరావు గారు వచ్చేంత వరకు, ఈ నాని వచ్చేంత వరకు నన్ను ముప్ప తిప్పలు పెట్టేశారు సార్, నాతో దాగుడు మూతలు ఆడించేశారు. ఇప్పుడన్నా ఆడియో రిలీజ్ చేసుకుందామండి సార్. ఈ నాని వచ్చేంత వరకు ఆడియో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు కృష్ణ గారు మొదలు పెట్టారు. పెద్దవారు సార్, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం మళ్ళీ సార్? ఏ ఆడియో వచ్చిన తర్వాత ఆడియో సీడీలు కనపడలేదు. ఆడియో సీడీ ఎవరి దొరికితే వాళ్ళు వచ్చి చైర్మన్ గారికి సార్. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. ఏంటండి ఇది, ఆడియో సీడీ ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకొచ్చి చైర్మన్ గారికి ఇవ్వాలా? ఇల్లు దిలే సెల్లారే. అవును అవును అవును.
మొత్తానికి దర్శకుడికే దొరికినట్టుంది. ఓ బాగుంది. ఈ ఆడియో రిలీజ్ మరి రామజీరావు గారి చేతుల మీద చేసే ముందు కిరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ చిత్రానికి తమిళ మాతృక దర్శకులు శ్రీ విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి డాల్ఫిన్ హోటల్స్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎంత చేరువై కలిసి ఉన్నా విసుగురానిది ప్రేమ బంధం. అనుంగు పెద్దలు, తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు భారతీయ సినిమా ఇండస్ట్రీకే ఒక సినిమా నగరాన్ని కట్టించినటువంటి పెద్దలు, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఎంతోమందిని ఈ సినిమా ఇండస్ట్రీకి హీరోలను చేసినటువంటి మా పెద్ద, మా గాడ్ ఫాదర్ రామోజీరావు గారు ఇప్పుడు ఆ గుడ్డిని బద్దలు కొడతారు. కిరణ్ మూవీస్తో కలిపి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా అందిస్తోంది. క్రిష్ గారి సమర్పణలో, రామోజీరావు గారి నిర్మాణంలో వస్తున్నటువంటి ఈ చిత్రం ఆడియో సీడీని రామోజీరావు గారి చేతుల మీదుగా అందరూ అందుకుంటున్నారు. చిన్నారి సారా ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. అండ్ మా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మా కిరణ్ గారిని కూడా సీడీ అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. Given me the CD, what about my friend? Even you have to give my friend Nani to the CD. మొత్తానికి నాని గొప్ప యాక్టర్ సార్. చూడండి పంజ ఏజ్ మరి పట్టేసుకుంది. దాగుడు మూత దండకోర్ చిత్రానికి సంగీత దర్శకులు శ్రీ ఈఎస్ మూర్తి గారు వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఉషాకిరణ్ సంస్థలో సంగీత దర్శకత్వం చేయడం నాకు చాలా గర్వంగాను సంతోషంగా ఉంది. ఈరోజు అందులో ఇటువంటి కుటుంబ కథా చిత్రాలు ఈ మధ్యలో చాలా కరువు అయిపోయాయి. యాక్చువల్గా ఈ సినిమాకి రీరికార్డింగ్ చేస్తున్న అంతసేపు నాకు నిజంగా ఒక కుటుంబం వాళ్ళ సభ్యులు కలిసిమెలిసి ఉన్నంత సహజంగా ఉంది. అసలు సినిమా తీసిన తీరు అదీను ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి సంతోషిస్తారని నేను భావిస్తున్నాను. చిన్న కథా వస్తువుని తీసుకుని దాన్ని గొప్ప చిత్రంగా మలిచిన రాధాకృష్ణ మల్లేన్ గారికి ఇందులో అభినందిస్తున్నాను. ఈ చిత్రం నాకు చేసే అవకాశాన్ని ఇచ్చిన కృష్ణ గారిని ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి
కడలి ఒడిలో చేర్చినది. జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులు పసిమి తళుకు, దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు, గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు, ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు తెరలో మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. మరి ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నటువంటి దర్శకుడు, యాక్చువల్లీ మొదటిసారి దర్శకుడు అని నేను చెప్పలేను, ఎందుకంటే ఆయన దర్శకత్వంలో దాదాపు 3000 ఎపిసోడ్లకు పైగా అద్భుతమైన సీరియల్స్ మనం చూసేస్తున్నాం. పుత్తడి బొమ్మ లాంటి అద్భుతమైన సీరియల్స్ అందించినటువంటి ఆ డైరెక్టర్ మొట్టమొదటిసారిగా దాగుడుమూత దండాకోర్తోటి దర్శకుడు అవుతున్నారు. మళ్ళీ నేను రాధాకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రామోజీరావు గారు, కృష్ణ గారు, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ విజయ్ గారి కథ, ఈ అవకాశం నాకు రావడం అనేది అదృష్టం. ఇంత అవకాశం నాకు ఇచ్చిన కృష్ణ గారికి నా థ్యాంక్స్. అండ్ ఇంత మంచి సినిమాని అంటే ఒక చిన్న ఓ ఫ్యామిలీ ఎలిమెంట్ అంటే ఇది కథలా ఇది సినిమాలు అనిపించదు, ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి కూర్చుంటే ఆ వ్యక్తి ఆ సినిమాలో కనిపిస్తాడు, ఆ సినిమాలో తను ఉన్నట్టు అనిపిస్తాడు. అలాంటి సినిమా ఇది, అలాంటి మంచి సినిమా అంతా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నూకాలమ్మ పోలేరమ్మ పోతే పోని పట్నం, కావేరమ్మ తాయారమ్మ పెట్టే బేడ భద్రం, రావులమ్మ గంటాలమ్మ జుట్టు జుట్టు పట్టారంటే ఇట్టే ఇట్టే గుట్టేరట్టే తట్టా బుట్టా నష్టం. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. ఒక్కటొక్కటే పూలు తెచ్చి అవి దండగుచ్చితే అందం, కలిసి మెలిసి ఆ పువ్వులల్లే జత చేరి ఎగిరితే అందం. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. మరిచి చెడుగుడు ఆడేస్తుంటే ఊరు వాడా నోళ్లే తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు. పులిలా తిరిగే రాజా వారు పాడుతూ చిందులు వేస్తే 60 ఏళ్ల ఆలికి నేడు బుగ్గల సిగ్గుల ఎరుపు. ఇదే సందని ఏదో వంకని చూపులు కలిపే కుర్రాళ్ళు, మళ్ళీ దొరకని తాజా సరుకని తాడి చెట్టు కింద చేరి పెద్దోళ్ళు. అబ్బో ఇదేమిటంటూ ఇట్టే ఆనందం వచ్చి తలుపులు తట్టే వేళ కోటి సంబరాలు, కోల కోలన్న మీకు వందనాలు, కోల కోలన్న కోటి సంబరాలు, కోల కోలన్న మీకు వందనాలు.